మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. డైరెక్ట్ ఇచ్చి పడేద్దాం, వేరే ఉండాలి. వీడియో పెడితే గనగన మోగాల ఫోను. హాయ్ గైస్, అందరికీ నమస్తే. దిస్ ఇస్ మీ చందు ఛానల్ జీడికే రైడర్. అండ్ ఇవాళ ఒక స్పెషల్ వీడియో. స్పెషల్ అంటే ఘోరం స్పెషల్ వీడియో, ఎందుకంటే వెనకాల కనిపిస్తుంది చూసిరా. ఇది వింటేజ్ మోడల్ విల్లీసు 1964 బండి, డైరెక్ట్ ఒరిజినల్ బండి 1964 బండి. ఎందుకంటే నార్మల్గా మనం ఏంది మాడిఫికేషన్ చేయించుకుంటే విల్లీస్ టైప్ చేయించుకోవచ్చు, కానీ ఇది ఒరిజినల్ బండి. అన్నయ్య సీనాన్ ఉన్నాడు అక్కడ, అన్నయ్య ఓనరు. దీనికి బండి మొత్తం, ఈ బండి డీటెయిల్స్, దీనికి ఏమేమి మాడిఫికేషన్స్ అయినాయి అవన్నీ చూపిస్తాం. ఇప్పుడు అన్నయ్య కావాలని బండి తీసుకున్నాడు. మస్తు ఉండదు బండి, అయితే కిరాకు ఉన్నది. మీకు ఈ బండి చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో ఇస్తున్నా. కిరాకు బండి, వింటేజ్ మోడల్ 1964 బండి. మాడిఫికేషన్స్ మొత్తం ఇప్పుడు నువ్వు చూపిస్తా, మీకు వాక్ అరౌండ్ వీడియోను బండి మాడిఫికేషన్స్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు మీరు చూడండి, అన్న. ఇప్పుడు ఈ బండి స్పెసిఫికేషన్స్ అన్ని మీరు చెప్పారా సార్? విల్లీ, విల్లీస్ అంటారు, విల్లీ అంటారండి. ఇది 1964 మోడల్. ఇది ఆర్మీ డిస్పోల్ బండి. ఇది మేము తీసుకున్నామండి. ఇది మేము వచ్చేసి మార్పిషన్ అంటే ఓల్డ్ మోడల్ ఫ్రేమ్. ఇది ఓల్డ్ మోడల్ ఫ్రేమ్, 1964 మోడల్కి వస్తుంది ఈ మోడల్. ఇది తర్వాత సీట్స్ అండి, ఇది కూడా ఓల్డ్ మోడలే. హిట్లర్ బండి కూడా సేమ్ ఇట్నే ఉంటుంది. యాక్చువల్గా స్పెషల్గా ఏంది అంటే ఈ వెహికల్ ఆర్మీ యూజ్డ్ వెహికల్ కాబట్టి ఆర్మీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎప్పటికీ ఒక వెపన్ పెట్టుకొని ఉంటారు. ఇది గన్ పెట్టుకోవడానికి ఇది ఒక బాక్స్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఓన్లీ 4 మెంబర్స్ పడతాయండి. 4 సీట్, 2 సీట్ ముందు, బ్యాక్ ఒకటి. ముందు టీ సీటు, బ్యాక్ ఒకటి సీటు, స్పేర్ వీల్ ఒకటి. బ్యాక్ లైట్స్, అవి డిజైన్ లైట్స్, అవి స్పెషల్గా డిజైన్ చేపిస్తున్న లైట్స్ అవి. ఎందుకంటే నార్మల్ లైట్స్ అంటే ఈడికెళ్ళి ఈడి వరకు ఒకటే సెట్ అవుతుంది, కానీ ఇవి అన్న స్పెషల్గా డిజైన్ చేపించి పెట్టిన లైట్స్ అవి. ఇవి పార్కింగ్ లైట్లు అంటారు, రెడ్ లైట్. చాలా దూరం 1 కిలోమీటర్ దాకా లైటింగ్ వస్తుంది. ఇది బ్యాక్ లైట్, బ్యాక్ లైట్ అది. జెరికాన్ ఏంటంటే మనకు ప్రతి ఒక్క జీప్కి జెరికాన్ మనకు అవైలబుల్ ఉంటుంది. అంటే వాళ్ళు మనం స్పెషల్గా అడిగితే వాళ్ళు జెరికాన్ డిజైన్ చేసిస్తారు. మన బండికి తగ్గట్టు వాళ్ళు జెరికాన్ డిజైన్ చేసిస్తారు. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే ఈ బండి 4x4 డ్రైవ్, ఇది 4-wheel డ్రైవ్ తోటి వచ్చింది బండి యాక్చువల్గా. కానీ అన్నయ్య ఏంటంటే మాక్సిమం సిటీలోనే ఉంటాడు కాబట్టి 4-wheel డ్రైవ్ అద్దని చెప్పేసి మళ్ళీ 2-wheel చేంజ్ చేసిండు. ఫస్ట్ తీసుకున్నాడు అయితే 4-wheel డ్రైవ్ తీసుకున్నాడు అన్న బండి. ఆఫ్ రోడింగ్ 4-wheel డ్రైవ్ మస్తు పని చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క జీప్కు ఇదైతే ఖచ్చితంగా ఉండేది. చెమ్మస్, గొడ్డలి ఒకటి, ఇది గొడ్డలి అండ్ చెమ్మస్. నెక్స్ట్ మనం ఇప్పుడు లోపల చూద్దాం ఒకసారి. ఓల్డ్ మోడల్, జైపూర్ నుంచి తెప్పించామండి. ఓల్డ్ మోడల్ ఇది. ఇది జీప్ ఇంటీరియర్ మొత్తం, అంటే మాడిఫై చేయించు, ఏదైనా మాడిఫై చేయించు, కానీ అది వింటేజ్ మోడల్ ముందు ఏది పనికిరాదు. వింటేజ్ మోడల్ అంటే వింటేజ్ అంతే. ఇప్పుడు ఈ ముంగట లెదర్ డాష్ బోర్డ్ వేయించుకోవచ్చు, ఏదైనా వేయించుకోవచ్చు, కానీ వింటేజ్ ఇస్ వింటేజ్. అందుకే అన్న కావాలని స్పెషల్గా వేయించుకున్నాడు. అండ్ ఇక్కడ మధ్యలో టూల్ బాక్స్ ఉంది మనకు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కప్ హోల్డర్ కూడా ఉంది. కప్ హోల్డర్ చాలా క్యూట్ ఉన్నది, ఇది నేను ఇంతకుముందు చూడలేదు. కప్ హోల్డర్ కిరాకు ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ బ్యాక్ సీట్స్, ఇవి బ్యాక్ సీట్స్. ఈ రూఫ్ ఉంది చూసిరా, ఈ రూఫ్ రిమూవబుల్ రూఫ్. ఈ రూఫ్ రిమూవ్ చేసుకొని కూడా నడుపుకోవచ్చు, లేదు అంటే ఉంచుకొని కూడా నడుపుకోవచ్చు. అది బాగుంటుంది అది. అండ్ నెక్స్ట్ లోపల కిరాక్ సౌండ్ సిస్టమ్ ఉంది. వెనకాల ఒకరు కూర్చోవడానికి, ఇద్దరు కూర్చోవచ్చు వెనకాల ఈజీగా, అండ్ ముంగట ఒక ఇద్దరు.
1964 మోడల్ కి ఇది రాదండి ఇది బార్ ఇది మెయిన్ స్పెషల్ గా పెట్టించుకున్నా ఇది బార్ అంటే జస్ట్ లుకింగ్ కోసం చేపించుకున్నాను అంటే అన్న వాళ్ళు ఈ టాప్ లేకుండా నడిపినప్పుడు లుకింగ్ ఉండాలని ఈ బార్ స్పెషల్ గా డిజైన్ చేపించారంట విల్లీస్ కు ఈ బార్ రాదు ఓన్లీ ఇవే వస్తాయి ఇవే విల్లీస్ మిర్రర్స్ ఓల్డ్ మోడల్ ఈ ఒరిజినల్ విల్లీస్ మిర్రర్స్ ఓల్డ్ మోడల్ నాకైతే బండి చూస్తే ఒక హిట్లర్ బండి చూసినట్టు అనిపిస్తుంది టాప్ లేకంటండి ఈ ఒరిజినల్ ఫోర్డ్ కు విల్లీస్ వస్తాయి ఈ సర్చ్ లైట్లు అండి ఈ సర్చ్ లైట్లు ఈ ఫోర్డ్ బండికి ఏంది లైటింగ్స్ లోపట వస్తాయి మామూలు జీప్కే పైన వస్తాయి ఇట్లా ఇంకే లోపట వస్తాయి ఇది ఈ పార్కింగ్ లైట్లు అండి అవి పార్కింగ్ లైట్స్ అవి అన్న ముంగట ఈ స్టార్స్ ఈ స్టార్స్ కిరాక్ లుక్ వస్తున్నాయి ఓన్ మేకింగ్ చేసి పెట్టా నేను మీరే చేశారా ఓకే స్టార్స్ అన్నీ స్పెషల్ గా డిజైన్ చేపించండి అంటే ఈ స్టార్స్ ఇటు ఇటు ఉన్నాయి అండ్ మీద నాలుగు ఉన్నాయి అక్కడక్కడ ఇంజన్ డిఐ ఇంజన్ 3000 సీసీ ఇంజన్ పికప్ మాత్రం ఇరాక్ ఉంటది పికప్ అయితే మనం ఇప్పుడు దాని మీద ఒక రౌండ్ కూడా వేసేద్దాం ఇప్పుడు లోపల ఇన్నోవా అంటే 2.6 ఉంటది 3000 సీసీ ఇంజన్ ఇన్నోవా 2.6 అంట ఇది 3000 అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ రేంజ్ లో ఉంటదో బండి అని ఓకే గైస్ వాక్ అరౌండ్ చూసారు కదా వెహికల్ ది అండ్ ఇప్పుడు మీకు వెహికల్ లోపల మొత్తం చూపిస్తాం మనం ఇప్పుడు అండ్ వెహికల్ స్పీడ్ లోపల కంఫర్ట్ ఏంది అనేది అంటే వింటేజ్ మోడల్ కాబట్టి లోపల ఇట్లున్నా కూడా వింటేజ్ మోడల్ మాత్రం కిరాక్ అనిపిస్తుంది బండి అది అండ్ అన్నయ్య మనకు అవకాశం ఇచ్చిండు అన్న థ్యాంక్ యూ రైడ్కి వెళ్దాం ఇప్పుడు ఒకసారి ఒక రైడ్కి వేద్దాం ఇప్పుడు అది చూడండి One chance, one move, one dance, one shot, one chance. అన్ని మాత్రం చప్పాలు వేస్తుంది డైరెక్ట్ బండి ఎక్కడికి వెళ్ళినా తినాలంతా క్రేజీగా చూస్తుంది అదే బండి అయితే అప్పాల వేస్తుంది బండి ఇద్దరు పిల్లలు కనిపిస్తారు చూసారా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అండ్ ఈ జీప్ తీసుకోవడానికి కారణం వీళ్ళిద్దరేనంట ఎందుకంటే మాకు వింటే ఇట్లనే కావాలి జీప్ అని చెప్పేసి ఈ చేపించుకున్నారంట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి కోసం అన్నయ్య తీసుకున్నాడు బండి క్రేజ్ ఇట్లుంటుంది బండి ఎక్కడ అయినా కూడా అందరు వచ్చి ఫోటోలు దిగిపోతారు ఇది బండి క్రేజ్ ఓకే అది గాయస్ వీడియో చూసారు కదా విల్లీస్ డైరెక్ట్ వేరే బండి అసలు చాలా రేరు బండ్లు ఇవి దొరకడు అంటే మాడిఫై చేయించు నార్మల్ బండ్లను తీసుకొని మాడిఫై చేయించు కానీ ఒరిజినల్ విల్లీస్ దొరకడు చాలా రేరు బండ్లు అండ్ ఇది ఒరిజినల్ విల్లీస్ ఇది కిరాక్ ఉంది బండి అయితే లోబానట్ బండి ఇది లోబానట్ విల్లీస్ ఇది కిరాక్ ఉంది బండి అయితే చూడంగానే ఫ్లాట్ అట్లా చూసిరు కదా బండి ఎక్కడ అయినా కూడా అక్కడ పబ్లిక్ అట్రాక్షన్ గ్రాబ్ చేస్తుంది బండి పబ్లిక్ అందరూ వచ్చేసి ఫోటోలు దిగిపోవడం అదంతా కథ ఉంటుంది దీనిది అండ్ దీనికి కారణమైన వ్యక్తి అన్నయ్య నువ్వు అటు నువ్వు ఇటెందుకు వస్తాను అటు అన్నయ్య ఇక వీళ్ళిద్దరు పిల్లల గురించి వేయించండి అంటే ఈ బండిని ఓకే గైస్ ఇది వీడియో అండ్ మీకు మాడిఫైడ్ జీప్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఏమన్నంటే నాకు మెసేజ్ చేయండి నేను అన్నం తెలుసుకొని మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను నేను ఎక్కడ వేయించుకున్నాడు జీప్ ఏంటిది అని చెప్పేసి లేదు మాకు డీటెయిల్స్ నువ్వే వీడియో తీయాలంటే జీప్ ఎక్కడ వేయించుకున్నాడు ఏంటిది మొత్తం డీటెయిల్స్ మీకు వీడియో తీసి పెడతా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకండి అండ్ ఇది చందు ఛాను సైనింగ్ ఆఫ్